మీ పాస్ట్ టైం ఏంటి, ఏం చేస్తుంటారు ఇఫ్ యూ నాట్ ఇంటూ షూటింగ్? ఇఫ్ యూ నాట్ ఇన్ షూటింగ్ ఏం చేస్తుంటారు? బతుకుతా, ఎక్కడికైనా వెళ్ళిపోయి బతికేస్తా. అంటే ఐ ట్రావెల్ అలాట్. ఐ లైక్ టు గో టు డిఫరెంట్ కంట్రీస్ అండ్ జస్ట్ లివ్ దేర్. అంటే ట్రావెల్ అంటే అదే అంటే నార్మల్ పర్సన్. ఐ ప్రాబ్లీ ట్రావెల్ టు ప్యారిస్, కానీ ఐఫిల్ టవర్ చూసే ఇంట్రెస్ట్ ఉండదేమో. అక్కడే ఒక యూనో ప్రాబ్లీ రెంట్ అవుట్ ప్లేస్ అండ్ ఐ లైక్ టు లివ్ దే, గో లివ్ ఇన్ కాఫీ షాప్. అక్కడికి వెళ్ళి ఐమ్ స్టూడెంట్ అంటాను, యూనో ఐ టాక్ టు క్యాబ్ డ్రైవర్స్, ఐ టాక్ టు నార్మల్ పీపుల్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు జాబ్ ఉంది, ఇటు జాబ్ వస్తా లేదు కూడా తెలియదు అనే టైప్లో మాట్లాడతారు నాతో. యూనో ద గ్రౌండ్ రియాలిటీ అనమాట. సో ఐ లైక్ లివింగ్, లేదా ఐ లైక్ టు కుక్ మై ఓన్ ఫుడ్, ఐ లైక్ టు జస్ట్ లివ్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కడ 10 మంది వచ్చిన వెంటనే అంత స్ట్రెస్ ఉండదు. ఐ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ వన్ ఆఫ్ ద కిడ్. సో ఒక పని జరగాలంటే నేను ఏం చేసేవాడిని, ఇప్పుడు నా డాన్స్ క్లాస్కి డాన్స్ మాస్టర్ రాలేదంటే డాన్స్ మాస్టర్ రాకపోతే క్లాస్ అయిపోవాలా, తీసేపడి నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసి గంట వస్తాను, మీరు రేపు వచ్చి చేయండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ దట్ ఐ హ్యాడ్. చేయాలంటే చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి పని చేయాలంటే సో డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్, విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. సో వెళ్ళిపోయి ఐ లైక్ లీడ్ నార్మల్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్. మీ మూవీలో అంత ఫ్రెండ్షిప్ గురించి, రియల్ లైఫ్లో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ ఫ్రెండ్స్, చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నెంబర్ తక్కువ అయిన కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో అగైన్ ఇట్స్ వెరీ వియర్డ్ ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే రోజు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ మీట్ అప్ ఎవ్రీ డే అండ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇప్పుడేంటే హైదరాబాద్లో కన్నా దే లైక్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడు హార్డ్లీ ఇన్ టచ్, అప్పుడప్పుడు 1 or 2 months మాట్లాడుకోము కూడా ఫోన్లో. యూనో సో బిజీ అండ్ దే సో బిజీ, ఇప్పుడు దే ఒక డాక్టర్ అని ఇంకోటి ఇంకోటి అని. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇప్పుడు వర్క్ ట్రిప్స్ కోసం ఎలా వెళ్తారు, ఒక పని ఉండి పని కట్టుకుని వెళ్ళి వస్తారు కదా. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ గో, ఒక స్కెడ్యూల్ వేసి కొంచెం వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఐ గో విజిట్ దెమ్, స్టే విత్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ గివ్ దెమ్ దాట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పారు డైరెక్టర్ గారు కూడా. సో అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఇంతకు ముందు కూడా ఫ్రెండ్షిప్ మీద మూవీస్ వచ్చున్నాయి. సో ఇందులో కొత్తదనం అండ్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అన్నారు. అండ్ మోస్ట్లీ మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ సిమిలర్ అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి అంటే ఏ యాంగిల్లో చూపించబోతున్నారు? ఐ థింక్ ఉన్నది ఒక రీజన్కి ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ సినిమాలు రాలా వచ్చినాయి, బట్ ఎక్కువ సినిమాలు రాలేదు. బట్ ఇంత రియలిస్టిక్గా నాకు తెలిసి నాకు గుర్తుండి పెద్ద ఏం రాలా. సో రియలిస్టిక్ అంటే ఇప్పుడు నేను వాసు బెస్ట్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు ప్లేడ్ వాసు అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడు సినిమా అని వెంటనే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలంటే వెంటనే చేసి సాంగ్ అంతా చేయి తీయడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలి మనం. ఓకే, ఇలా వెరీ సినిమాటిక్. కానీ రియల్ లైఫ్లో ఫ్రెండ్ మీద చేసి రే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సరే చేతి వెళ్దాం పదా అంటాం. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. సో ఎంత రియలిస్టిక్ ఎమోషన్స్తో అండ్ ఎందుకంటే మా రియల్ లైఫ్ నుంచి యూనో కిషోర్ రియల్ లైఫ్ నుంచి మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో అయ్యే కనపడతాయి. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు 5 ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను, అభి అండ్ వాసు, మా ఇద్దరి మధ్య కథ ఉన్నా సరే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఊరికే స్క్రీన్ ఫిల్అప్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉండాలి కదా అని కాదు. మీరు సినిమా చూసినా అర్థం అవుద్ది, ఆ గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే మన రియల్ లైఫ్లో మన గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతాం. లేకపోతే ఆ సెకండ్ స్టాండర్డ్లో అదంత జరిగేది కాదేమో కదా. సో ఒక ఫ్రెండ్ తీసేస్తే ఒక చంక్ ఆఫ్ లైఫ్ పోద్ది. సో అలాగే ఈ ఫ్రెండ్, ఈ 5 ఫ్రెండ్స్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే కథ మూవ్ అవుదాం, ఒక చంక్ ఇస్ గాన్ టోటల్. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఇది. సో వెరీ ట్రూ టు ద స్క్రిప్ట్. ఫ్రెండ్షిప్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఓకే, సో ఇంతకుముందు కూడా మీరు వర్క్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, ఈ మూవీలో కూడా వర్క్ చేశారు. అండ్ అనుపమ కూడా కొంచెం యంగ్, ఐ మీన్ మూవీస్ వైజ్ కూడా తనది థర్డ్ మూవీ, ఫోర్త్ మూవీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ లవ్లీ ఎక్స్పీరియన్స్. అనుపమ టూ మచ్ మాట్లాడేసిందండి ఫంక్షన్లో తెలుగు, అసలు మీ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటుంది అసలు ఎంత చక్కగా మాట్లాడేసింది అసలు. అనుపమ అదే అండి, షీఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ అవర్ వర్క్. అండ్ నాకు ఎప్పుడు అర్థం ఏంటంటే సినిమా చేస్తుంది అంతా ఓకే, మిలాన్లో లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ క్వైట్ లో అనమాట. అంటే లాస్ట్ డే ఇంకా ద ఫస్ట్ పర్సన్ ఐ వాస్ మిస్సింగ్ వాస్ అభి, మళ్ళీ చేయలేనేమో కదా. యూనో ఐ లవ్ దిస్ క్యారెక్టర్ సో మచ్, ఐ లవ్ బీయింగ్ అభి సో మచ్. ఓకే కిషోర్ ఇంకా లాస్ట్ షాట్ నేను చేయనివ్వలే అని చెప్పి సరదాగా, ఈ షాట్ నేను చేయట్లేదండి సమీర్ గారు, ఇది చేస్తే అయిపోతుంది నేను చేయను అని చెప్పి వెళ్ళిపోవటాలు తప్పలేదా. అండ్ ద నెక్స్ట్ డే యూనిట్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నా, ఫ్లైట్ ఆఫ్టర్ డే అనమాట, యూనిట్ అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఒక్కడనే ఉన్నాను మిలాన్లో, వాజ్ గోయింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నాను, మూడ్ లేదని చెప్పి కూర్చున్నాను అక్కడ కాఫీ షాప్లో కూర్చుని, వాజ్ థింకింగ్ ఫీలింగ్ వైట్లో
జస్ట్ థింక్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ టైంలో అనుపమ కూడా యూరోప్లో అక్కడ ఉంది, సడన్లీ ఐ రిసీవ్ మెసేజ్ సేయింగ్ ఐ మిస్ మహా అని అమ్మాయి పెట్టింది. నేను ఇక్కడ అవిన్ మిస్ అవుతుంది, నా అమ్మాయి మహాన్ మిస్ అవుతుంది. యూనో కైండ్ ఆఫ్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ రిటన్ యూనో యూ గో సో మచ్ ఇన్ టు ఇట్ అండ్ దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ యూ మిస్సింగ్. అంటే నిజంగా అవి అనే ఫ్రెండ్ ఒకడు ఉండి అది వెళ్ళిపోతున్నాడు, ఇంకా లైఫ్ మొత్తం కనపడ్డాము అన్న టైప్లో. అండ్ ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఐ రియలైజ్ యూనో నేనెంత మిస్ అవుతున్నాను, హౌ మచ్ ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, షీ ఆల్సో గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, షీఈస్ లైక్ అండ్ షీఈస్ ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ బయట మాడుతూ ఉంటుంది నేను మాట్లాడుతున్నాను.